రేపటి రోజున మార్కెట్ ఎలా ఉండబోతుందని చూసే ముందు మిత్రులందరికీ మన ఛానల్లోకి స్వాగతం. ఇక్కడ రెండు విషయాలు అనేది మనం ఫోకస్ చేసుకోవాల్సి ఉంది. నిఫ్టీ అండ్ విక్స్ రెండు కూడా ఎలా కోరిలేట్ ఉన్నాయి అనేది చూడండి. ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే నిఫ్టీ పైకి వెళ్తుంటే ఈ విక్స్ అనేది కిందకు వస్తుంది, విక్స్ అనేది పైకి వెళ్తూ ఉంటే మనకేంటంటే మార్కెట్ అనేది కిందకు వస్తుంది. ఈరోజు ఏం జరిగిందంటే మార్కెట్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా హైట్కి వెళ్ళింది. హైట్కి వెళ్ళిన తర్వాత ఒక ఫ్లాట్ డబుల్ టాప్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది అక్కడ ఫార్మేషన్ జరిగి మళ్ళీ కిందకు రావడం జరిగింది. ఇక్కడ కూడా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే కిందకు రావడం జరిగింది, డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది, మళ్ళీ అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళడం జరిగింది. సో ఒక రకంగా ఏంటంటే నిఫ్టీని బట్టి నాకేమర్థమవుతుందంటే ఒకనొక లెవెల్స్లో మనకి రెసిస్టెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది చూద్దాం. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు ఎనేబుల్ అవుతాయి. ఇక మనం నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్. దీంట్లో వచ్చేసరికి మనకి కొద్దిగా డిక్లైన్స్ అంటే పడిపోతున్న స్టాక్స్ నెంబరే ఎక్కువగా కనిపిస్తుంది. ఏడీ రేషియో అనేది ఈక్వల్గా ఉందంటే 1 అని అర్థం, 0.1 కంటే కింద తగ్గుతుందంటే మనకి ఈ యొక్క సెల్లింగ్ స్టాక్స్ అనేది పెరుగుతున్నాయి అని అర్థం. ప్రస్తుతానికి అయితే మనం దీన్ని ఫ్లాట్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది షేర్ చేశాను, 18582 సేమ్ లెవెల్స్ అనేవి మనకి ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవ్వటం అనేది జరిగింది. ముందుగా ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి అనాలిసిస్ అనేది చేద్దాం, అండ్ ఆప్షన్స్ బయ్యింగ్ ఎక్కడెక్కడ చేయొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఒకనొక టైంలో ఈ లెవెల్లో మనకి ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది, అక్కడ నుంచి కూడా మార్కెట్ ఒక డబ్ల్యూ స్ట్రక్చర్ ఫార్మేషన్ని బ్రేక్అవుట్ చేసుకుంది, దాని తర్వాత పైకి వెళ్ళింది, రిట్రేస్మెంట్ తీసుకుంది, మార్కెట్ ఒక అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. సో ప్రస్తుతం ఏంటంటే మనకి స్టిల్ అప్ ట్రెండ్లోనే ఉంది, బట్ లాస్ట్ 2 డేస్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ డెసిషన్ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఒక పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్యాప్ అప్ తర్వాత ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగిందంటే మనం దాన్ని సింపుల్గా ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగే చిహ్నం ఉందన్నమాట, అంటే ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఒకరోజు అయితే ఓకే, 2 డేస్ కంపల్సరీ కంప్లీట్గా ఏంటంటే మనకి కన్సోల్డేషన్ అండ్ ఇండెసిషన్ అనే ఫార్మేషన్ జరుగుతుంది. చూడండి, ఈ యొక్క ప్రీవియస్ ఆ స్వింగ్ హై బ్రేక్ చేసింది, 1 మినిట్ టైం ఫ్రేమ్లో కానీ 5 మినిట్స్ కానీ మనం కన్వర్ట్ చేసుకుంటే హై బ్రేక్ చేసింది కానీ పైకి వెళ్ళదు, లో బ్రేక్ చేసింది మళ్ళీ పైకి వెళ్ళదు. ఈ రెండు కూడా ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే మనకి మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది. సో ప్రస్తుతానికి అయితే మనం సైడ్ వేస్ మార్కెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రేపు గుర్తుపెట్టుకోండి మార్కెట్ స్లిప్ అయ్యి కిందకు రావడం అనేది జరిగితే ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏది 18510 అనేది మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఏదైనా బౌన్స్ అనేది చూసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర ఏదైనా బౌన్స్ జరిగితే మనం లాంగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఫస్ట్ హాఫ్లో మార్నింగ్ ఈ యొక్క వొలటిలిటీని బ్రేక్అవుట్ చేసిందంటే అయితే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మొమెంటం అనేది కొనసాగే అవకాశం ఉంది. ఈ యొక్క లెవెల్స్ నేను వాచ్ చేస్తుంటాను. ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 18580 కింద ఏంటంటే మనం పుట్ ఆప్షన్ అనేది బై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ దీన్ని 2 సెగ్మెంట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ది వచ్చేసరికి మనకి 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, దాని తర్వాత 12:30 నుంచి ఏదైతే ఉందో ఏది మన 3:30 దాకా ఇది సెకండ్ టైమ్గా స్లాట్గా డివైడ్ చేశాను. ఇది వచ్చేసరికి 12:30. ఫస్ట్ మనకి మార్నింగ్ కన్నా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించిందంటే సెకండ్ హాఫ్లో బుల్స్ అనేవాళ్ళు మళ్ళీ మార్కెట్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయొచ్చు. అందుకని ఫస్ట్ మనకి మార్నింగ్ అనేది ఈ యొక్క లెవెల్ అనేది కన్సోల్డేషన్ తీసుకొని బ్రేక్డౌన్ అనేది జరిగితే ఫాస్ట్గా కిందకు రావడానికే ట్రై చేస్తారు. దాని తర్వాత చూస్తారనమాట బుల్స్, ఎందుకంటే మనకి యూరోపియన్ మార్కెట్స్ 12:30 తర్వాత ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు ఎలా ఉందని చెప్పేసి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సైడ్ వేస్లో మనం ఆప్షన్స్ అనేది సెల్ చేసుకోవచ్చు. దూరంగా వెళ్ళి కాల్ సెల్ చేసుకునేవాళ్ళు సెల్ చేసుకోవచ్చు, దూరంగా వెళ్ళి పుట్ సెల్ చేసుకునేవాళ్ళు సెల్ అనేది చేసుకోవచ్చు విత్ ప్రాపర్ హెడ్జింగ్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాంగ్ ఆపర్చునిటీ అయితే ఒకసారి దీన్ని 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, ఎక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయనేది మనం మార్క్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే 18660 ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వనంత వరకు మనం ఏంటంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోలేం. ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చి ఏదైనా డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనిపిస్తేనే మళ్ళీ లాంగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. బట్ ప్రస్తుతానికైతే మనకు ఒక లాంగ్ ఆపర్చునిటీ లేదు, అన్లెస్ అంటిల్ ఏంటంటే 18660 అనేది బ్రేక్అవుట్ అవ్వనంత కాలం. అదేవిధంగా మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి ఒక జోన్ ఉంది ఇక్కడ, ఈ యొక్క జోన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క లెవెల్ మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది, 1, 2, 3, 4, 5, 6 7 టైమ్స్ దాకా దగ్గర 18585 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఈ లెవెల్ కానీ బ్రేక్డౌన్ జరిగితేనే మనం ఏంటంటే
షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న టార్గెట్ వచ్చేసరికి మనకి 18,500+. సో ఇది బిగ్గర్ పిక్చర్లో. అండ్ ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్గా ఏదన్నా కిందకు వస్తే కూడాను ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది ఒకసారి డ్రా చేసుకుందాం. ఈ యొక్క రిట్రేస్మెంట్ లెవెల్స్ ప్రీవియస్గా ఎక్కడ దాకా వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డ్రా చేసుకుంటే 50% రిట్రేస్మెంట్ అనేది రావడం జరిగింది. సో అట్లీస్ట్ ఏంటంటే మనకి దీంట్లో ఒక 30% 35% ఓకే మనకి రిట్రేస్మెంట్ అనేది వస్తే మళ్ళీ ఏంటంటే బుల్స్ అనేవాళ్ళు ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంది. బట్ మనకి గ్యాప్ అప్ అయింది కాబట్టి బుల్స్ అనేవాళ్ళు ట్రాప్ అయిపోయారు. ఎవరైతే ఆప్షన్స్ బై చేశారో వాళ్ళు ట్రాప్ అయ్యారని చెప్పేసి లాస్ట్ 2 డేస్ నుంచి తెలుస్తుంది. ఎందుకు ట్రాప్ అంటున్నానంటే ఎవరైనా ఆప్షన్స్ కానీ బై చేసి ఉంటే వాళ్ళ ఆప్షన్స్ ప్రీమియమ్స్ అనేది డికే అయిపోయి ఉంటాయి, తగ్గిపోయి ఉంటాయి ఆల్రెడీ. ఓకే సో జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క లెవెల్స్ అనేది మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఆ లెవెల్స్ కింద వస్తేనే మనం మార్కెట్లో షార్ట్ ఎంట్రీ అనేది తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో ఓవరాల్గా ఏంటంటే మనకు ఒక స్ట్రాంగ్ కన్సోలిడేషన్ ఫేజ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మోరోవర్ ఎనీ అప్డేట్స్ ఉన్నా సరే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఛానల్లో నేను అప్డేట్ అయితే చేస్తాను. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంపార్టెంట్ మ్యాజిక్ లెవెల్స్ అనేది నేను చూసి ఒకసారి టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. రేపు ప్రీ మార్కెట్ రిపోర్ట్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఒక ఇండికేషన్ కాబట్టి దాన్ని కూడా ఒకసారి అనాలిసిస్ అనేది చేసుకుని దాన్ని బట్టి ఏంటంటే మ్యాజిక్ లెవెల్స్ అనేది అప్డేట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.